భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మిర్యాలగూడ పట్టణంలో ఉన్న సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు మోకాళ్లపై అర్ధనగ్న ప్రదర్శన నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ముడవద్ జగన్నాయక్ కుర్ర సైత నాయక్ మాట్లాడారు. రాష్ట్రంలో 8,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయకపోవడం చాలా బాధాకరమన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడితే విద్యారంగం బలోపేతం అవుతుందని ఆశించిన విద్యార్థి లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బకాయిలు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్ల బకాయిలను తక్షణమే విడుదలయ్యాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బకాయిలలో మెచ్చార్జీలను కూడా విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు ఆడియో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వము అధికారంలో వచ్చిన తర్వాత మా బతుకులు మారుతాయని చెప్పేసి ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన విద్యార్థి లోకానికి ఈరోజు ప్రభుత్వం చెప్పచెల్లు పెట్టేటట్టు సౌతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నది. ఇప్పటికీ స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల పైతరగతులకు పోవడానికి సర్టిఫికేట్ లేకుండా కాలేజ్ యాజమాన్యాలు ఇబ్బంది పడతా ఉన్న ప్రభుత్వం చూసి చూడనట్టు వివరిస్తూ ఉన్నది. అదేవిధంగా హాస్టల్లో చదివే విద్యార్థులకు అరకుర వసతులతో మెనును భోజనం ప్రభుత్వం పెడతా ఉంది. ఇప్పటికే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కాస్మెటిక్ ఛార్జీలు మెట్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి అనేక ఉద్యమాలు చేసిన ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం ఎట్లయితే 4 చినుకులు ఎక్కువ పడితే నా వీపు చల్లగా ఉంటుందనే రీతిలో ఈ ప్రభుత్వం వివరిస్తూ ఉన్నది. తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి, అదేవిధంగా బకాయిలో ఉన్న మెచ్చార్జీలను కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్లు మెచ్చార్జీలు పెంచాలి, లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.